ఇంత మంచి మనిషిని మళ్ళీ మనం చూడలేం ఎందుకంటే ఎంతో మంది ఉంటారు టాలెంటెడ్ పీపుల్ కానీ ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా శత్రువు అనేది లేకుండా ఈ రోజు అందరూ కూడా ఇష్టపడే ఒకే ఒక హీరో కృష్ణగారని నేను చెప్పగలను ఆయన లేరు అంటే ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అండ్ ఈ రోజు ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణంరాజు గారు ఇప్పుడు కృష్ణ గారు అందరూ కూడా భగవంతుడు తనకు కావాలని తన వద్దకు తీసుకెళ్లిపోయారు మాకంతా కూడా ఇది తీరని లోటు అండ్ నేనైతే చిన్నప్పటి నుంచి కృష్ణ గారికి పెద్ద ఫ్యాన్ నా స్కూల్ డేస్ నుంచి అండ్ ఆయనతో హీరోయిన్ గా చేసేటప్పుడు కూడా నేను ప్రతిరోజు ఆయన్నే చూస్తుండేదాన్ని ఇంత అద్భుతమైన వ్యక్తి ఇంత మంచి వ్యక్తి ఇంత టాలెంటెడ్ వ్యక్తి అనేది మనం వర్క్ చేస్తున్నాం అనేది నేను అదృష్టంగా భావించాను అండ్ ఆయన ఓన్ బ్యానర్స్ లోనే నేను మూవీస్ కూడా చేయటం నా అదృష్టం కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే సో తన లైఫ్ మొత్తం కూడా ఆ సినిమా ఇండస్ట్రీకి కళామ తల్లి కోసం ప్రజల కోసం ఆయన త్యాగం చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది అండ్ సాహసాలు సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కృష్ణ గారు అని చెప్పచ్చు ఎందుకంటే మీకు ఫస్ట్ 70 mm మూవీ సినిమాస్తో తీసింది ఆయనే అల్లాగే ఫస్ట్ స్కోప్ మూవీ అల్లూరి సీతారామరాజు గారు తీసింది కూడా ఆయనే మన అందరికీ కూడా అల్లూరి గారి చరిత్ర కృష్ణ గారి వల్లే తెలిసింది ఇప్పటికీ కూడా మనం అల్లూరి సీతారామరాజు అంటే మన కళ్ళ ముందు ఆయన యొక్క రూపమే కనిపిస్తుంది సో అల్లూరి గారి చరిత్ర అలాగే తెలుగువాడి పౌరుషం ఎలాగుందో మన తెలుగు వాళ్ళకి చాటి చెప్పిన వ్యక్తి కృష్ణ గారు అండ్ ఈ రోజు కూడా మీరు చూస్తే నిజంగా ఆయన చనిపోయారని బాధపడాలి కానీ ప్రశాంతంగా జీవితంలో అన్నీ చూసి హ్యాపీగా ఈరోజు నిద్రలో ప్రశాంతంగా వెళ్ళారు ఎందుకంటే భగవంతుడి ఆశీస్సులతోనే ఆయన జీవితం అంత అందంగా కొనసాగిందనేది అర్థమవుతుంది అండ్ కృష్ణ గారిని చూసి మనం తెలుసుకోవాల్సింది ఒకటే ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికి ఫుల్గా సక్సెస్ ఉండదు ఎవరికి ఫుల్గా ఫెయిల్యూర్ ఉండదు సో సక్సెస్ వచ్చినప్పుడు ఉప్పొంగిపోవటం ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డిప్రెషన్లోకి పోకూడదు సో రెండింటిని సమానంగా తీసుకోవాలి రెండింటిని కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటామనేది కృష్ణ గారి నుంచి నేర్చుకోవాల్సిన మొదటి లెసన్ రెండోది ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా తను ఎన్ని సక్సెస్లు సాధించినా తాను ఈ రోజుకి పెద్దవాళ్లతో పెద్దవాళ్ళగా పిల్లలతో పిల్లలుగా అలాగే టెక్నీషియన్స్తో టెక్నీషియన్గా అందరితో కూడా కలిసిపోతూ డౌన్ టు ఎర్త్ అనే పదానికి రియల్ మీనింగ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటారు అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కొంతమంది రెండు సినిమాలు హిట్ అవ్వగానే కొమ్ములు వచ్చేస్తాయి రెండు ఫ్లాప్ అయ్యే ముందుకి డిప్రెస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలియదు సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అదొకటి అండ్ మూడవది భోజన ప్రియుడు తాను మంచి మంచి భోజనాలు చేయటమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా భోజనాలతో మరి అందరికీ విందు చేస్తారు దానికి మన విజయ నిర్మలమ్మ గారికి సహకారం కూడా ఎందుకంటే మేము ఊటీ షూటింగ్స్ మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం తాను చేసే అన్ని సినిమాలకి సమ్మర్లో ఊటీలో సాంగ్స్కి పెట్టేసుకుంటారు కంటిన్యూస్గా అక్కడే ఉండిపోతారు కృష్ణ గారు ఆ టైంలో మా అందరికీ కూడా పండగే ఒక ఏమంటారు ఎక్స్కర్షన్ లాగా ఒక పండగ లాగా మేము అక్కడంతా కూడా ఎంజాయ్ చేసాం అలాగే సమరం మూవీ విజయ నిర్మల గారి ఇంట్లో మేము షూటింగ్ చేసేటప్పుడు కలెక్టర్ గారి హౌస్గా మా మదర్ లక్ష్మీ గారు చేసినప్పుడు ఎవ్రీడే వాళ్ళిద్దరూ కూడా అసలు సొంత మనుషుల్లాగా మమ్మల్ని ఆదరించింది ఇప్పటికి కూడా మా లైఫ్లో మర్చిపోలేం అండ్ మహేష్ గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం అంటే మహేష్ చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి కాదు సో నా లైఫ్లో యాక్ట్ చేస్తే మహేష్ గారి అక్కగా యాక్ట్ చేయాలని ఉండేదని చాలాసార్లు చెప్పాను కానీ ఈరోజు మహేష్ గారికి భగవంతుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా ఒక విషాదాన్నే భరించలేము అలాంటిది ఒకే సంవత్సరంలో తనకిష్టమైన అన్న రమేష్ గారు తన తల్లి అలాగే తన తండ్రిని కూడా తీసుకపోతే అసలే చాలా సాఫ్ట్ నేచరు ఏది కూడా బయటికి చెప్పుకొని మహేష్ బాబు గారు తనలో తాను ఎంత బాధపడుతున్నారో కుమిలిపోతున్నారో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి మనోధైర్యాన్ని వాళ్ళకి నింపాలి వాళ్ళకి అండగా ఉండాలి ఇండస్ట్రీ మొత్తం కూడా వాళ్ళకి అండగానే ఉంది అనేది కళ్ళారా కనిపిస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ కుటుంబంతో ఎంత అనుబంధం ఉంది అనేది మన అందరికీ తెలుసు కృష్ణ గారు వైఎస్ గారు ఎంత క్లోజ్ ఫ్రెండ్సో అలాగే కృష్ణ గారు మహేష్ బాబు మరి జగన్ గారితో ఎంత సన్నిహితంగా ఎంత ప్రేమగా ఉంటారో కూడా మనకు తెలుసు సో ఎప్పుడు మా పార్టీ అండదండలు కూడా ఆ కుటుంబానికి ఉంటాయి సో
వారి కుటుంబానికి అందరూ కూడా ప్రగాఢ సానుభూతిని చూపించడమే కాకుండా మరి కృష్ణ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా శాంతిగా ఉండాలి ఆయన ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అండి కృష్ణ గారు ఒక లెజెండ్ అదే కదా చెప్పాను సంచలనాలు సాహసాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక 70 mm మూవీ తీసారు సినిమాసన ఏ విధంగా తీసారో మనం కళ్ళారా చూసాం అలాగే ఒక స్కూప్ మూవీ అన్నీ కూడా ఒక సాహసాలు ఆయనే చేయగలిగారు ఒక కౌబాయ్గా చేయగలిగారు ఒక అల్లూరి సీతారామరాజుగా చేయగలిగారు ఒక నక్సలైట్గా ఎన్కౌంటర్లో చేయగలిగారు ఒక ఫ్యామిలీ నేను కూడా చేశాను సో అది నా అదృష్టం అంటున్నాను వాళ్ళతో యాక్ట్ చేసే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చారు సో వారి జీవిత చరిత్రలో మేము కూడా ఒక పేజీ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కానీ ఇక మీదట కృష్ణ గారు లేరు మళ్ళీ మనం చూడలేమనేది తెలుసు కాబట్టి నేను పొద్దుటూరులో నిన్న ప్రోగ్రాంలో ఉన్నా కూడా పరుగులో మీద వచ్చి నైట్ చూసేలాను మళ్ళీ ఇప్పుడు వచ్చి చూశాను ఎందుకంటే మళ్ళీ నేను చూడలేను కాబట్టి కృష్ణ గారు నాకు చాలా ఇష్టం ఆ మనిషి ఎందుకంటే అంత మంచి మనిషి అందరినీ అభిమానించే మనిషి అనేది చాలా అరుదుగా కనిపిస్తారు ఆ అరుదైన మనుషుల్లో కృష్ణ గారు ఒకరు ఖచ్చితంగా అండి పాలిటిక్స్లో ఉండి కూడా ప్రజల కోసం పోరాడారు కానీ ఎక్కడా కూడా అజాత శత్రువుగా ఎవరికి శత్రువులే లేకుండా మంచి పేరు తెచ్చుకొని ముందుకు వెళ్ళిన మహావ్యక్తి మనసున్న వ్యక్తి